కర్నూలు జిల్లా పాన్యూ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే భోగి వేడుకల్లో పాల్గొనడం స్థానికుల్లో హుషారుకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే, పదవులు ఎన్ని వచ్చినా ప్రజా ప్రతినిధులు మాత్రం కుటుంబ విషయంలో సామాన్యులే. మరి ఈరోజు సంక్రాంతి పండుగ వచ్చింది, మన ప్రజా ప్రతినిధులందరూ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా మహిళా ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది హెచ్ఎం టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా పాన్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత మనతో ఉన్నారు, ఒకసారి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీకు ముందస్తుగా హెచ్ఎం టీవీ తరఫున హ్యాపీ సంక్రాంతి. ఫస్ట్ మీరు చెప్పండి మేడం, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈరోజు సంక్రాంతి, ఏ రకంగా చేసుకుంటున్నారు? సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగి రోజు భోగి వంటలు వేయడము, పిల్లలకి భోగి పండ్లు పోయడము, రెండో రోజు మకర సంక్రాంతి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడము, మంచి జరగాలని దేవునికి ప్రార్థించడము, మూడవ రోజు కనుమ, ఇది రైతుల పండగ, పంటలన్నీ చేతికొచ్చే టైము కాబట్టి రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు. అంతేకాకుండా గంగిరెద్దులు రావడము, హరిదాసుల కీర్తనలు, ఈ పండగకి గొబ్బెమ్మలు పెట్టడము చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి చిన్నప్పుడు కూడా మేము, మాది ఉమ్మడి కుటుంబము, మాకు పెదనాన్న చిన్నాన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ముగ్గురము ఎంతో సంబరంతో అందరము కలిసిమెలిసి చాలా సంబరంగా చేసుకునే వాళ్ళము. ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులతో అందరితో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. భోగి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు? భోగి పండుగ సందర్భంగా గుత్తొంకాయ కూర, అలాగే కలగూర అని చేస్తాము, అలాగే చిక్కుడుగాయ, జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలతో, అలాగే పులగము, ఇవన్నీ పొంగలి, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. అంతా కుటుంబ సభ్యులతో మేము ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అంటే ఈ పండుగ ప్రత్యేకత ఏమంటే, మనం ఈ పండుగ శీతా బాగా చలిగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్య సూత్రాల కోసం కూడా మన పెద్దలు ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే ఈ సీజన్లో ఇవి తినడం వల్ల, అంటే మనం సద్ద రొట్టెలు కానీ, అలాగే ఈ నూలు, ఇవన్నీ మనకు వేడి పుట్టించే పదార్థాలన్నీ తినడం వల్లనే మనకి ఆరోగ్యంగా ఉంటామని పూర్వం అలా పెట్టారు. అదే రీతిగానే మేము కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి మేము ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ వంటలన్నీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజాప్రతిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, పని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీ పిల్లలందరూ వచ్చారు, బంధువులందరూ వచ్చారు, అంటే మీరే స్వయంగా చేస్తున్నారా లేదా వాళ్ళతో చేస్తారా, ఎలా అనిపిస్తుంటుంది మా ప్రధాని? నాకు మొదటి నుంచి వంటలు చేయడం అంటే చాలా ఇష్టము కాబట్టి నేను మా పిల్లలకి, మా కుటుంబ సభ్యులకి అంతా మేమే దగ్గరుండి చేసి పెడితేనే తృప్తి అది ఒకటి. కాబట్టి మేము దగ్గరుండి, అంటే మన వంటలు మనం మా చేతుల్లా చేసుకోవాలన్న కోరిక, మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవాలి ఎప్పుడు అంటే, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం కాబట్టి పిల్లలతోనే సరదాగా గడుపుతాము, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తాం అనేది కూడా మాకు ఉంటుంది. కాబట్టి మన వంటలు మన పిల్లలకి చేసి పెట్టాలనే కోరికతో నేనే స్వయంగా చేస్తూ ఉంటాను. ఎనివే మేడం, మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చలికాలంలో ఒంటిలో ఉష్ణోగ్రతను ఎక్కువ పెంచేందుకు సద్దతో చేసినటువంటి రొట్టెకు నువ్వులు కలిపి, అలాగే గుమ్మడికాయ కూరతో తింటే ఎక్కువ ఒంటికి ఉష్ణం పడుతుంది కాబట్టి అవన్నీ తమ పిల్లలకు ప్రత్యేకంగా పెట్టేందుకు మేమే తయారు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ.